వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టో ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి సభలో కూడా దీని ప్రకారంగానే నడుచుకుంటాం. ఆల్రెడీ 98% మేము చేసిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేశామని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో నవరత్నాల్లో ఒక సింహ భాగం ప్రధానమైన రత్నం ఈ జగనన్న ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం. పేదలందరికీ ఇల్లు ఇస్తామని చాలా జోరుగా అద్భుతంగా ఎక్కడ చూసినా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిపోతుంది. కేటాయించిన ఇళ్ల స్థలాల దగ్గర కాలనీలు ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్క కుటుంబానికి మేము ఒక బంగారు భవిష్యత్తు కోసం సొంత ఇల్లు నిర్మాణం అద్భుతంగా చేస్తున్నామని పదే పదే ఆ శాఖ మంత్రి మరి ముఖ్యమంత్రి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజల్ని మభ్యపెట్టడాని కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి వీళ్ళు ఇచ్చే సమాచారం చూసి నిజమే అనుకునే పరిస్థితి తీసుకొచ్చే నేపథ్యంలో కొన్ని వివరాలు మీ ముందు తీసుకురావాలి. ఈ నవరత్నాల కార్యక్రమంలో జగనన్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ఏదైతే చేపట్టారో రాష్ట్ర వ్యాప్తంగా 18,63,562 బెనిఫిషరీస్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి కేటాయించారు. అయ్యా 3.5 సంవత్సరాలు పూర్తయిపోయింది, 98% ఈ మేనిఫెస్టోలో పూర్తి చేశామని చెబుతున్నారు. మరి ఈ 18,63,000 ఇళ్ళకి ఎన్ని నిర్మాణం అయినాయి అని చూస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 8% ఇప్పటి వరకు వాళ్ళు పూర్తి చేయగలిగారు. అంటే 3.5 సంవత్సరాల్లో 8% వాళ్ళు పూర్తి చేయగలిగారు. కేవలం 152,325 ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకి ఇల్లు దక్కాయి. దాదాపు 80% ఉన్న ఇళ్ళన్నీ కూడా బేస్మెంట్ లెవెల్కే పరిమితమైనాయి. అంటే ఏదో నామకే వస్తే అక్కడ పిల్లర్లు వేపించేసి కార్యక్రమం జరుగుతోందని అధికార యంత్రాంగం చూపించుకోవడానికి, లెక్కలు చూపించుకోవడానికి. దీని ప్రధాన వైఫల్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఏటా దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా మన రాష్ట్రానికి గతంలో ఉన్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో 100,00,000 అప్పుడు కేటాయించారు మనకి ఇల్లు. కానీ అప్పుడు జరిగిన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వీళ్ళు ఉపయోగించుకోవాల్సి పోయి దారి మళ్లించారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 1,547 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కూడా ఇవ్వకుండా కేంద్రం నుంచి వచ్చిన నిధులు గృహ నిర్మాణం కోసం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వాళ్ళు పూర్తి చేసింది 5,000 ఇళ్ళు. ఇది అధికార లెక్కల్లో తేలినాయి. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో మన రాష్ట్ర ప్రజలకి మీకు అర్థం కావాలి. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. విశాఖపట్నం రాబోయే రోజుల్లో అసలు భారతదేశమే కాదు ప్రపంచంలోనే అద్భుతమైన ఒక పట్టణంగా మార్చేస్తామని చెప్పారు. విశాఖపట్నానికి వీళ్ళు కేటాయించిన ఇల్లు 139,338 గృహాలు కేటాయించారు. ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారు? ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. 139,338 ఇల్లు కేటాయిస్తే బేస్మెంట్ లెవెల్కి, అంటే ఇందాక నేను అన్నట్టు కేవలం లెక్కల కోసం చూపించే బేస్మెంట్ లెవెల్లో చూపించే ఇల్లు కూడా 8,881 ఇల్లు వీళ్ళు విశాఖపట్నం జిల్లాలో చూపించేది, విశాఖపట్నం పట్టణంతో సహా. ఈ విధంగా మోసం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఏ జిల్లా తీసుకున్నా సరే మనం ప్రకాశం, కృష్ణా, గుంటూరు ఎక్కడ చూసినా 30% కన్నా ఎక్కువగా ఏనాడు కూడా పురోగతి తీసుకురాలేదు ఈ డిపార్ట్మెంట్. మరి ఆ శాఖ మంత్రి ఆయన కూడా చాలా బిజీగా ప్రతిరోజు కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకి పరిమితమై సమయంతో వృధా చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది, చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని పదే పదే చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 3 సంవత్సరాల్లో హౌజింగ్ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది 22,737 కోట్ల రూపాయలు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4,915 కోట్లే ఉపయోగించుకోగలిగింది.
అది ఎందుకంటే అది మన నిర్వాకం. ఆర్థికంగా చితికిపోయాం, ఎక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకోవాలన్న ఇబ్బంది పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని ఇతర కార్యక్రమానికి దారి మళ్ళిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం పేదలకి ఎక్కడ కూడా ఇల్లు అందించలేకపోయారు. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులు వీళ్ళందరూ ఏ విధంగా సమీక్షిస్తున్నారో మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో టిడికో గృహాలు, ఇది చాలా పెద్ద సమస్య. ప్రతి చోట కూడా మాకు జనవాణి కార్యక్రమంలో కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వందల సంఖ్యలో వచ్చినాయి రిప్రజెంటేషన్స్ టిడికో గృహాల గురించి. పేదలు ఎంతో ఆశతోటి ఆ రోజున వచ్చి డబ్బులు కట్టుకున్నారు, వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తించారు. 119,000 గృహాలు, అపార్ట్మెంట్లు ఈ టిడికో గృహాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తిస్తే ఈ రోజు వరకు వాళ్ళకి రావాల్సిన బ్యాంకు నుంచి రుణాలు 4,107 కోట్ల రూపాయలు. అందులో శాంక్షన్ అయింది 1,692 కోట్ల రూపాయలు. కానీ యాక్చువల్గా దాంట్లో డిస్బర్స్ అయింది చివరికి 1,373 కోట్ల రూపాయలు. పాపం వీళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకుని గృహాల్లోకి వెళ్ళలేకపోతున్నారు, రుణాలపైన వడ్డీలు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఈ దుస్థితికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సుమారు 119,000 మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు, మేము పూర్తి చేస్తాం అని. కానీ ఎక్కడ కూడా జరగడం లేదు. ఈ 1,863,000 పేదలకు ఇచ్చే గృహాలు కూడా గత సంవత్సరం జూన్ 21 కల్లా పూర్తి చేసి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని ప్రగల్భాలు పలికారు గతంలో. ఈ జూన్ 20, 21 దాటిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం 2022 సంవత్సరంలో ఉన్నాం. ఈ రోజు వరకు కూడా వాళ్ళ పురోగతి ఏంటంటే 8%. ఈ విధంగా పరిపాలన అందిస్తున్నప్పుడు మన భవిష్యత్తు ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ప్రభుత్వం వాళ్ళకు వస్తున్న వనరుల్ని సంక్షేమం మీద చూపిస్తూ కేవలం సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాం, అద్భుతంగా మేము అభివృద్ధి చేస్తున్నాం అని ప్రజల్ని మభ్యపెడుతూ ఈ విధంగా తప్పుదారిన తీసుకెళ్తున్నారు. ఈ లెక్కలన్నీ కూడా వాస్తవం. నిన్న ముఖ్యమంత్రి గారు జరిగిన సమీక్షా సమావేశంలో వాస్తవాలు బయటికి రానివ్వలేదు. ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి అధికారికంగా మేము సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నాం. దమ్ముంటే మీరు దీని గురించి చర్చకు రండి, వాస్తవాలు తెలపండి, శ్వేతపత్రం విడుదల చేయండి. ఎందుకు మీరు జగనన్న కాలనీలో మీరు ఈరోజుకి కూడా కనీస వసతులు ఏర్పాటు చేయలేకపోయారు? రోడ్ల నిర్మాణం ఎందుకు జరగలేదు? అక్కడ ఎందుకు గ్రౌండ్ లెవెలింగ్ జరగలేదు? ఎందుకు కాంట్రాక్టర్లు వెనకపోయి ఈరోజు మేము పని చేయడం లేదని చెప్తున్నారు? ఎందుకు జిల్లా కలెక్టర్లు మాకు ఇసుక దొరకడం లేదని చెప్తున్నారు జగనన్న కాలనీల కోసం? ఎక్కడ పోయింది ఇసుక? రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. పేదవాడికి మాత్రం ఎప్పటి నుంచో వాళ్ళ కల సహకారం కోసం, కనీసం గృహ నిర్మాణం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం కూడా స్పందించలేదు. మభ్యపెడుతూ కాలమంతటా కూడా వాళ్ళు వేస్ట్ చేశారు. 3.5 సంవత్సరాల్లో కనీసం పూర్తయిన టిడ్కో ఇల్లు కూడా ఈరోజు వరకు వాళ్ళకి గుర్తుపోయే పేదలకి అర్బన్ ప్రాంతాల్లో ఇవ్వలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు సుమారు 1,500 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా 283 కోట్ల రూపాయలు ఈరోజుకి కూడా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. కాంట్రాక్టర్లకి దాదాపు 800 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారు వీళ్ళు జగనన్న కాలనీల్లో. ఈ అస్తవ్యస్తమైన పరిపాలన రాష్ట్రానికి నష్టం కలిగించేటట్టు ఉంది కాబట్టి దీని గురించి మీలో నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకి మీరు జరుగుతున్న వాస్తవాలు మీరు తెరపాలి. జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఈ జగనన్న కాలనీలపైన ఇంకా మిమ్మల్ని ఎండగడుతుంది. ఎక్కడ పేదవాళ్ళు పాపం ఎంతో ఆశతో ఎదురు చూశారో, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి పాపం వాళ్ళు ప్రతి నెల కష్టపడిన సొమ్ముతోటి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ బతుకుతున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళు మాత్రం వాళ్ళకి మోసం చేసి ఈరోజు వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. నవరత్నాల్లో అన్నింటికన్నా పెద్ద మోసం ఈ హౌసింగ్ ప్రోగ్రాం. ఈ హౌసింగ్ ప్రోగ్రాం గురించి వేల సంఖ్యల్లో వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలకు పరిమితం అయిపోయి ఈ తూతూ మంత్రంగా సమీక్షా సమావేశాలు జరిపి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని దయచేసి తప్పుదోవన తీసుకెళ్ళబాకండి, వాస్తవాలు తెలపండి. ఈ రోజైనా సరే ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే దీని గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.